మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. డాక్టర్ గారు ప్రగతి గారి ఇలా అడుగుతున్నారు. మాకు 8 సంవత్సరాల వయసున్న పాప ఉంది. పాప చాలా ఓవర్ యాక్టివ్ గా బిహేవ్ చేస్తుంది. ఏది పడితే అది చేసేస్తుంది. దాని రిజల్ట్ గురించి ఆలోచించదు. ఆడపిల్ల ఇలా ప్రవర్తించడం ఏంటని అందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మా పాపకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రగతి గారు, మీ పాపకి ఒక అసెస్మెంట్ ఉంటుందండి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. దానికి సంబంధించిన స్క్రీనింగ్ చేసి ఒకసారి అది ఉందా లేదా అన్నది మీరు ఒక ప్రొఫెషనల్తో ఎవాల్యుయేట్ చేయించుకొని మీరు దానికి తగ్గట్లు ఇంటర్వెన్షన్ పొందితే బాగుంటుంది. అదా లేకపోతే ఇంకొకట లేకపోతే ఇంకేమైనా ఉందా ఆ హిస్టరీ అంతా తీసుకొని కొంచెం అండర్స్టాండింగ్ ప్రొఫెషనల్ మీకు ఇవ్వగలుగుతారు. సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ADHD స్పెక్ట్రమ్కి సంబంధించింది, అది మీరు ఫస్ట్ చేయించుకొని ప్రొఫెషనల్ని అడిగితే బాగుంటుందండి. కొంతమంది పిల్లలు బై నేచర్ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, అది రైట్ కాదు రాంగ్ కాదు. ఇక్కడ సొసైటీ నుంచి ప్రెషర్ని మనం అబ్జర్వ్ చేసుకొని పిల్లల వరకు రాకుండా చూసుకోవాలి. అంటే అందరు ఇలా చేస్తున్నారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, 10 మందిలో నేను తలదించుకోవాల్సి వచ్చింది, ఇలాంటి స్టేట్మెంట్స్ చాలామంది పేరెంట్స్ చేయడం మేము విన్నాం. సో అలాంటివి చేయకుండా మీరు, ఈ చైల్డ్ నాకు వచ్చింది, దిస్ చైల్డ్ ఈజ్ యూనీక్, అందరి పిల్లలు ఒకటే రకంగా ఉండరు, అందరికీ ఒకటే లాంటి స్ట్రెంగ్స్ ఉండకపోవచ్చు, వేరే పిల్లలతో కంపేర్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ చైల్డ్లో తనకు సంబంధించిన స్ట్రెంగ్స్ ఉంటాయి, అవి గుర్తించి ఎక్కడైతే చైల్డ్ స్ట్రగుల్ అవుతుందో ఆ విషయంలో ఖచ్చితంగా జెంటిల్గా హెల్ప్ చేయడం అది మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది యాజ్ పేరెంట్స్. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.